కేసీటి హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం నా పేరు డాక్టర్ ఎంవి అప్పారావు కేజీహెచ్లో చే గొంతు విభాగానికి ప్రొఫెసర్ గాను శాఖాధిపతిగాను పనిచేసి రిటైర్ అయ్యి ఇప్పుడు డాక్టర్స్ అండ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రాక్టీస్లో ఉన్నాను డాక్టర్ గారు శబ్ద కాలుష్యం వినికిడి శక్తిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది శబ్ద కాలుష్యం వినికిడి శక్తి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈ శబ్ద కాలుష్యం వల్ల ఈ రణగణధ్వనులన్నీ కూడా చెవిలో ప్రవేశించి లోపల చెవిలో ఉండే అత్యంత సున్నితమైన భాగాల్ని దెబ్బతీసి చెవి తాలూకా నరాన్ని కూడా దెబ్బతీసి చెవుడుకు దారితీస్తాయి ప్రారంభ దశలో దీన్ని మనం ఈ శబ్దాన్ని నివారించడం ద్వారా కొన్ని మందుల ద్వారా మనం దీన్ని నయం చేయొచ్చు కానీ ఇది ఎక్కువ మోతాదులో ఉండి సడన్గా ఈ దీపావళి తాలూకా బాంబుల శబ్దాల లాంటివి ప్రవేశించి చెవిని శాశ్వతంగా పనిచేయకుండా చేసే ప్రమాదం ఉంది ఈ విషయాన్ని అందరం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి సింపుల్ టెక్నిక్స్ చెవిలో దూధ పెట్టుకొని వర్క్ చేస్తే గృహిణులు మిక్సీలు వాడుతున్నప్పుడు చెవిలో దూది పెట్టుకుంటే ఆ శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండొచ్చు ఏదైనా మెషిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా రిగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్లోను ఎయిర్పోర్ట్లోను విపరీతమైన రణగుణ ధ్వనులు ఉంటాయి వీటికి కూడా చిన్న కాటన్ రెండు చెవుల్లో పెట్టుకుని ఉంటే కొంత మట్టుకు ప్రొటెక్షన్ని మనం సాధించవచ్చు ఇప్పుడు చెవి రెండు చెవులు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వస్తే అది చాలా విపరీతకరమైన బాధ బాధాకరమైన పరిస్థితి దీనికి సరైన మందులు లేవు కొంతమట్టుకు చెవి మిషన్ ద్వారా కొంత ఉపయోగం కలగవచ్చు కొత్తగా వచ్చిన ఇంప్లాంట్ సర్జరీ ద్వారా కూడా కొంత ఉపయోగాన్ని మనం పొందవచ్చు అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ శబ్ద కాలుష్యాన్ని దగ్గర పెట్టుకొని మనసులో ఉంచుకొని మనం పనిచేయాల్సి ఉంటుంది శబ్ద కాలుష్యం వల్ల చెవే కాకుండా గుండె తాలూకా కొట్టుకోవడం ఎక్కువ యాంగ్జైటీ కలగటం లేకపోతే విపరీతమైన డిప్రెషన్ ఏర్పడటం ఒక ఆందోళన ఏర్పడటం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి సో ఓవరాల్గా జనరల్ హెల్త్ మీద కూడా శబ్ద కాలుష్యం పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శబ్ద కాలుష్యాన్ని నిర్మూలించడానికి మనం ప్రయత్నించాలి డాక్టర్ గారు చెవిలో వింత శబ్దాలు ఎలా నియంత్రించవచ్చు ఈ చెవిలో వింత శబ్దాలు ఏర్పడటాన్ని టినిటస్ అంటాం ఈ టినిటస్ కలగడానికి కారణం చాలా చాలా రకాలైన సమస్యల వల్ల ఏర్పడచ్చు కామన్ సమస్య మనకి జలుబు చేసినప్పుడు రెండు చెవులు బ్లాక్ అయ్యి ఈ టినిటస్ ఏర్పడవచ్చు లేకపోతే ఈ కొన్ని రకాలైన ఆటోస్క్లెరోసిస్ అని మీనియస్ డిసీజ్ అని చెవి వ్యాధుల వ్యాధులు వల్ల కూడా ఇలా రావచ్చు ఉట్టి చెవులో రెండు చెవుల్లో కూడా ఎక్కువగా గుబిలి పేరుకుపోయి కూడా మనకి ఇలా రావచ్చు కొన్ని సందర్భాల్లో ఈ ఈ విపరీత శబ్దాలకి కారణం తెలీదు అది చాలా మొండి జబ్బు కాకపోతే దానికి కూడా మనం పేషెంట్స్ని కొంత ధైర్యం చెప్పి జాగ్రత్తగా వాళ్ళని వాళ్ళని ఆందోళనలకి ఆందోళనకు గురి కావద్దని రీయష్యూరెన్స్ ఇచ్చి కొన్ని రకాలైన మందులు ఇచ్చి మనం వీటిని మనం తొలగించవచ్చు ఈ ప్రమాదాన్ని తొలగించవచ్చు కాకపోతే కొన్ని టినిటస్ మాస్కర్స్ అని టినిటస్ రీట్రైనింగ్ థెరపీ అని ఇటువంటి వాటి వల్ల కూడా మనం దీని నుంచి సాల్వన పొందే అవకాశం ఉంది డాక్టర్ గారు సైనసైటిస్ ముక్కు ఎలర్జీల నివారణకు ఎలాంటి చికిత్స అవసరం సైనస్ అన్నది ప్రజల్లో చాలా బాగా పాపులర్ అయిన శబ్దం అలాగే సైనస్ అంటే దీనికి చికిత్స లేదు అని కూడా ప్రజల్లో ఒక అపోహ ఉంది సైనస్ డిసీజ్ని పూర్తిగా మనం కంట్రోల్ చేయొచ్చు మందుల ద్వారా శస్త్రచికిత్స ద్వారా కూడా అదే ఎలర్జీ అంటే ఏదైనా ఒక శరీరానికి పడని వస్తువు తగిలితే ఆహారంలోనో లేదంటే పీల్చే గాలిలో కానీ లేదంటే వేసుకునే మందుల వల్ల కానీ ఎలర్జీ సంభవించిన దాన్ని దాన్ని నేషనల్ ఎలర్జీ రూపంలో మనకి బయటపడవచ్చు ఈ ఎలర్జీ అన్నది చాలా మొండి జబ్బు ఎందుకంటే ఎలర్జీ దేని దేనివల్ల సంభవిస్తుందో తెలిస్తే ఆ ఎలర్జీ మనం వదిలేస్తే ఎలర్జీ పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది అదే సైనసైటిస్ విషయం ఏంటంటే గా ముక్కు పక్కన ఉండే గాలి గదుల్లో ఇన్ఫెక్షన్ ప్రవేశిస్తే దాన్ని సైనసైటిస్ అంటాం దీనికి మనం అవసరం ఉంటే యాంటీబయాటిక్స్ లేదంటే ముక్కులో ముక్కు తాలూకా వాపుని తగ్గించే మందులు అవసరం ఉంటే స్టేరాయిడ్స్ యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడి మనం దీన్ని పూర్తిగా నయం చేయొచ్చు మరీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ కూడా నిర్వహిస్తాం తప్పకుండా నయం అవుతుంది డాక్టర్ గారు టాన్సిల్స్ ఏ వయసు వారిలో కనిపిస్తాయి టాన్సిల్స్ అన్నవి సాధారణంగా చిన్నపిల్లల్లో వస్తాయండి అలాగని పెద్దవాళ్ళు ఏం లేదు పెద్దవాళ్ళలో కూడా రావచ్చు అయితే ఈ మధ్యన ఈ కాలుష్యం వల్ల కానీ మరే కారణాల వల్ల కానీ పెద్దవాళ్ళలో కూడా ఎక్కువగా చూస్తున్నామండి గొంతు నొప్పి రావటం టాన్సిల్స్ చీము పట్టడం జ్వరం రావడం మింగలేకపోవటం ఇటువంటివన్నీ దీనివల్ల జరుగుతుంటాయి ఈ టాన్సిల్స్ వ్యాధి వల్ల పేషెంట్స్ బాగా సిక్ అవ్వడం ఆహారం తీసుకోలేకపోవడం జరుగుతుంటుంది ఒక రకమైన అపోహ ఏంటంటే టాన్సిల్స్కి ఆపరేషన్ అవసరం లేదని కొంతమంది టాన్సిల్స్ వాటి మాటిమాటికి చీంపడడం మాటిమాటికి చైల్డ్ సిక్ అయిపోతూ ఉండడం స్కూల్ మానేయటం ఇలా టైంలో తప్పకుండా టాన్సిల్స్ని ఆపరేషన్ చేసి తొలగించాల్సి ఉంటుంది అయితే ఆరు సంవత్సరాల లోపుని ఎప్పుడో కానీ మేము ఆపరేషన్కి ఉపక్రమించాం మందుల ద్వారానే ప్రయత్నిస్తాం ఆరు సంవత్సరాల లోపుని కూడా ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా ఆహారం మింగుడు పడకపోయినా తప్పకుండా వాటిని తొలగించాల్సిందే శస్త్రచికిత్స చేసి కాకపోతే టాన్సిల్స్ ఆపరేషన్ అన్నది చిన్న ఆపరేషన్ కాదు ఇట్ ఇస్ ఎ మేజర్ ఆపరేషన్ పూర్తిగా క్వాలిఫై అయిన సర్జన్ ద్వారా జాగ్రత్తగా పూర్తి మత్తు ఇది చెయ్యాలి లేకపోతే ఇది కొన్ని ప్రమాదాలకు కూడా దారి దారితీయచ్చు డాక్టర్ గారు చెవుడు మోగతనానికి తీస్తుందా అవునండి చెవుడు తప్పకుండా మోగతనానికి తీస్తుంది చిన్నపిల్లల విషయంలో పసి వయసులో మనం మన తల్లిదండ్రులు చెప్పిన మాట్లాడుతున్న మాటలు మనం విని అది అనుకరించి మనం స్పీచ్ని అంటే మనం మాటని మాట్లాడటం మనం నేర్చుకున్నాం ఆ పసిప్రాయంలో ఏదైనా కారణం చేత చెవులు పనిచేయకపోతే మనకు అవకాశం ఉండదు వాళ్ళు ఆటోమేటిక్గా మూవతనానికి గురవుతుంటారు అంచేతే పిల్లవాడు సంవత్సరన్నర దాటిన వెంటనే మాట్లాడాలి అమ్మ నాన్న తాత పాప చిన్న చిన్న విషయాలన్నా మాట్లాడాలి తనంత తనగా అలాగే పిల్లవాడిని గమనించాలి ఏదైనా శబ్దం వస్తే వెనక్కి తిరిగి చూస్తున్నాడా లేదా ఏదైనా పెట్టి పేరు పెట్టి పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తున్నాడా లేదా ఏదైనా ఫ్లైట్ ఏరోప్లేన్ వెళ్తుంటే మిగతా పిల్లల్లాగే గబగబా బయటకు వెళ్తున్నాడా లేదా ఇలా జాగ్రత్తగా గమనించి కుర్రవాడు వినికిడి నార్మల్గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం నిర్ధారించుకోవాలి ఎందుకంటే ఆ పరిస్థితిలో ఆ టైంలో మనం అసరి చేస్తే తప్పకుండా చెవుడితో పాటు మూగతనం సంభవిస్తుంది చెవుడు మూగతనం రెండు సంభవిస్తే బుద్ధిమాజ్యం కూడా సంభవిస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లవాడి తాలూకా గ్రహణ శక్తి వినికిడి శక్తి తర్వాత మాట్లాడగలగడం నేర్చుకుంటున్నాడా లేదా అన్నది గమనించాలి సుమారుగా ఒక నాలుగు నాలుగున్నర ఏళ్ళు లోపుని మనం గమనించి దానికి ఏదైనా చేయకపోతే ఆ తర్వాత మనం ఏం చేసినా సరే పిల్లవాడికి మాట వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే మనం మాట్లాడి ఉండే స్పీచ్ సెంటర్ అప్పటికి మూసుకుపోతుంది కాబట్టి అంచేత మనం ఏం చేసినా ఈ లోపనే చేయాల్సి ఉంటుంది ఏం చేయాలి ఇలాంటి టైంలో ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాధ్యమైనంత త్వరగా వినికిడి లేని పిల్లలకి ఈ చెవిడి పిల్లలకి చెవి మిషను పెట్టాలి కంపల్సరిగా చెవి మిషను అమిర్చి తల్లిదండ్రులు పాఠశాలలో గురువులు అందరూ కూడా పాఠాలు చెప్పాలి మా రెండు చివరికి మిషన్ పెట్టి మామూలు స్కూల్కి మిగతా పిల్లల్లాగే పంపించడం కాకపోతే టీచర్స్తో చెప్పడం అనమాట మా పిల్లవాడికి వినికిడి ప్రాబ్లం ఉందండి ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టండి తర్వాత కొద్దిగా ఎక్కువ అటెన్షన్ ఇవ్వండి మిగతా పిల్లలు ఈ హీరింగ్ వేలాకోళం చేయడం తీయడం గట్రా చేయకుండా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులు పాఠం చెప్పినట్టే తల్లి ఒక గంట పొద్దున్న సాయంకాలం తండ్రి ఒక గంట పొద్దున సాయంకాలం పాఠం చెప్పినట్టు చెప్తుంటే కుర్రవాడికి స్పీచ్ స్టిమ్యులేట్ అయ్యి ఏ మాటలైనా ఆ మాటలు ఆ వస్తువు చెవిలోకి వెళ్ళి మె మెదడులోకి వెళ్ళి ఒక స్పీచ్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది మామూలుగా మాట్లాడలేకపోవచ్చు కొంత స్పీచ్ మాట్లా రావచ్చు ఆ కొంత స్పీచ్ కూడా రావటం లేదని ఈ మిషన్ బయట పారేస్తుంటారు అటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఈ చెవిలో మిషన్ పెట్టి గట్టిగా ట్రైనింగ్ ఇస్తే కనీసం బుద్ధిమాంద్యం రాకుండా సరే మనం కాపాడగలుగుతూ ఉంటాం అంచేత ప్రతి ఒక్క వ్యక్తి ఈవెన్ డాక్టర్స్ కూడా ముఖ్యంగా పిల్లల డాక్టర్లు మిగతా స్పెషలిస్ట్ డాక్టర్స్ అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సాధ్యమైన త్వరగా ఈ చెవి తాలూకా చెవుడు ఉన్న పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధతోటి వైద్యం చేయించాల్సి ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు కొత్తగా కాక్లార్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒకటి వచ్చింది అది మనం చేయించగలిగితే వెంటనే పిల్లలు ఆ ఆపరేషన్ వల్ల ఆపరేషన్ తర్వాత ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మామూలు మనుషుల్లాగా అందరిలాగా మాట్లాడడం జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయం ప్రభుత్వం వారు కూడా దీనికి ఎంతో సహకరిస్తున్నారు ఆరోగ్యశ్రీలో ఉంది కేంద్ర ప్రభుత్వం తాలూకా ప్రోగ్రామ్ అడిప్ అని ఒకటి ఉంది అందులో ఈ ఇంప్లాంట్ అత్యంత విలువైన ఇంప్లాంట్ ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఈ ఇంప్లాంట్ని వాళ్ళు ప్రభుత్వం వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మేము గాయత్రి మెడికల్ కాలేజీలో కొత్తగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి మేము సన్నాహాలు చేస్తున్నాము ప్రతి ఒక్క పిల్లడికి కూడా సాధ్యమైనంత త్వరగా చెవుడు అన్నది మనం కన్ఫర్మ్ చేస్తే ఈ ఆపరేషన్ చేసి తల్లిదండ్రులకి వీళ్ళందరికీ జాగ్రత్తగా నచ్చజెప్పి చేస్తే నార్మల్ చైల్డ్ లాగా మాట్లాడడం వినడం స్కూల్కి వెళ్ళటం చదువుకోవటం అన్నీ సంభవిస్తాయి డాక్టర్ గారు గురక నిద్రలేమికి కారణమా గురక అన్నది జనరల్గా మన సమాజంలో ఒక వ్యాధి కింద పరిణమించడం పరిగణించడం అది పొరపాటు ఒక ప్ర ఒక వ్యక్తి హాయిగా గురక్కతో నిద్రపోతున్నాడు అంటే ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోతున్నాడని మనం భావిస్తాం కానీ ఆ గురొక్కతో నిద్రపోతున్న వ్యక్తి తల యొక్క నిద్ర అది క్వాలిటీ స్లీప్ కాదు అది మంచి నిద్ర కాదు కొరక్క సంభవించిందంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ వ్యక్తి తాలూకా నిద్రలో లోపం ఉందన్నమాట ఎప్పుడైతే అలాంటి లోపభూయిత లోపభూయిష్టమైన నిద్ర ఎప్పుడైతే సంభవించిందో అది దాని ఎఫెక్ట్స్ పగలంతా కూడా మగతగా ఉండటం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ళు మూతపడిపోవటం లేదంటే చికాక్గా ఉండటం తలనొప్పి రావటం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అంచేతే ముఖ్యంగా విదేశాల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు గురకకు సంబంధించిన పరీక్షలన్నీ చేసి ఈ వ్యక్తికి ఏ విధమైన ఈ గురకకు సంబంధించిన సమస్య లేదు అన్నప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు అంచే ఎన్నో యాక్సిడెంట్లు ప్రమాదాలకి ఈ గురక కారణమవుతుంటుంది ఎలాగైతే మనం ఆల్కహాల్ తీసుకున్న వ్యక్తి డ్రైవ్ చేస్తే ప్రమాదాలకి గురవుతాడో ఈ గురక వల్ల కూడా అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది అంచేత గురకను ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ చేయకూడదు గురక అన్న దానికి ఎందువల్ల వస్తుందన్న దానికి చాలా కారణాలు ఉన్నాయి బరువు ఎక్కువ అవటం చాలా లేటుగా భోజనం చేయటం తర్వాత థైరాయిడ్ ప్రాబ్లము హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ తాలూకా గ్రంథి తాలూకా ఎంజైమ్స్ తగ్గిపోవటం అంటే థైరాక్సిన్ తగ్గిపోవటం వల్ల హైపోథైరాయిడిజం అలాగే ఆల్కహాల్ ఎక్కువగా సేవించటం స్మోకింగ్ ఎక్కువగా చేయటం ఇటువంటి అన్నీ కూడా లైఫ్ స్టైల్ తోటే చాలా మట్టుకు ఈ గురకని మనం నివారించగలుగుతాము అప్పటికీ కూడా మనం నివారించలేని పక్షంలో దీనికి సీ ప్యాప్ అని ఒక మిషను రాత్రులు పడుకున్నప్పుడు మనం అమర్చుకుంటే ఆక్సిజన్ సరఫరా అయ్యి మనకి ఈ గురక తాలూకా అన్నీ కూడా మనం నిర్మూలించగలుగుతాం అప్పటికీ తగ్గకపోతే దీనికి ఆపరేషన్లు ఉన్నాయి ఆపరేషన్ వల్ల కూడా మనకి తప్పకుండా ఈ గురక శాశ్వతంగా నివారణ అవుతుంది ప్రతి ఒక్కరు గుర్తుకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నెంబర్ వన్ గొరక అన్నది అది సామాన్య విషయం కాదు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి గురక అన్నది వస్తే దాన్ని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి ఆ గొరక పెడుతున్న వ్యక్తికి కుటుంబ సభ్యులు వెలక్కలా పడుకుంటే ఓ పక్కకు తొలగించటం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు ఈ గొరక ఎక్కువైపోతే ఊపిరి అందక అయిపోయి లేచిపోయే సమస్య కూడా ఏర్పడుతుంది ఈ గురకను అసర చేస్తే దీని ప్రభావం హార్ట్ మీద కూడా రావచ్చు మిగతా అవయవాల మీదకు రావచ్చు ప్రమాదానికి దారితీయచ్చు డాక్టర్ గారు చెవి ముక్కు గొంతు సమస్యలు ఎక్కువగా ఏ సీజన్లో కనిపిస్తాయి జనరల్గా చెవి ముక్కు గొంతు సమస్యలు సంవత్సరం అంతా ఉంటాయండి కాకపోతే చలికాలంలో చలి ఎక్కువ కాబట్టి ఎక్కువగా రంప చేయటం రంప వల్ల చెవి తాలూక నొప్పి రావటం ఇన్ఫెక్షన్స్ రావటం అలాగే ఈ మామూలు రంప సైనస్ సైటిస్ కింద పరిణమించటం లేదంటే గొంతు పొంగురిపోవటం ఇలాంటివి చలికాలంలో ఎక్కువ చూస్తుంటామండి జనరల్గా అన్ని సీజన్లో కూడా ఈ సమస్యలు మనకి ఎదురవుతుంటాయి టాన్సిల్స్ తొలగించాక మైగ్రేన్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయా టాన్సిల్స్ తొలగించిన తర్వాత ఏ రకమైన సమస్య వచ్చే అవకాశం లేదు ముఖ్యంగా మైగ్రేన్ అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ టాన్సిల్స్కి మైగ్రైన్కి సంబంధం లేదండి టాన్సిల్స్ తొలగిస్తే చక్కగా పేషెంట్కి మాటిమాటికి ఇన్ఫెక్షన్ రాకపోవడం రావడం జ ఆగిపోతుంది చక్కగా పేషెంట్ ఆహారం తినగలుగుతాడు అలాగే చక్కగా నిద్రపోగలుగుతాడు చిన్నపిల్లల విషయంలో అయితే చిన్నపిల్లల ఎదుగుదలకి కావాల్సిన గ్రోత్ హార్మోను రాత్రులే ఎక్కువగా తయారవుతుంటుంది చక్కగా నిద్రపోతే ఆ గ్రోత్ హార్మోన్ ఎక్కువగా తయారయ్యి పిల్లలు చక్కగా ఎదగలుగుతుంటారు ఎప్పుడైతే టాన్సెస్ బాగా ఉబ్బి గొరక పెట్టి ఊపిరి సరిగా అందకుండా ఉంటే ఈ గ్రోత్ హార్మోను ఎక్కువగా తయారవడం ఆగిపోయి పిల్లలు ఎదుగుదల తగ్గిపోతూ ఉంటుంది అంచేత టాన్సిల్స్ వ్యాధి పూర్తిగా నయం అయ్యి శస్త్రచికిత్స వల్ల ఉంటే దానివల్ల ఏ విధమైన దుష్ప్రభావాలు ఉండవు ఎందుకంటే ఒకవేళ మనం వదిలిపెట్టేస్తే ఎక్కువగా దుష్ప్రభావాలు జరగవచ్చు డాక్టర్ గారు గొంతు క్యాన్సర్ ఏంటి పరిధిలోకి వస్తుందా లేక ఆంకాలజిస్ట్ పరిధిలోదా గొంతు క్యాన్సర్ అన్నది ఈఎన్టీ పరిధిలోనే వస్తుంది కొన్ని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని కొన్ని క్లిష్టమైన శస్త్రచికిత్సలు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఈఎన్టీ డాక్టర్స్ ఆంకాలజిస్టుల సహాయం ఆంకాలజిస్టులు ఈఎన్టీ సర్జన్ తాలూకా సహాయం తీసుకోవడం జరుగుతుంది దీని కారణాలు మెయిన్గా మన తాలూకా అలవాట్లే ఎక్కువగా స్మోక్ చేయటం ఆల్కహాల్ తీసుకోవటం అలాగే మన తాలూకా వాయిస్ని ఎక్కువగా ఇష్టానుసారంగా మనం వాడటం ఎక్కువగా మసాలాలు కారాలు ఎక్కువగా తీసుకోవటం ఎక్కువగా దుమ్ము దూలి ఉన్న ప్రదేశాలు వాతావరణంలో కాలుష్యం ఉండే ప్రదేశాల్లోనూ మనం పనిచేయటం అలాగే న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోకపోవటం సరిగా రక్తంలో కావలసినంత హిమోగ్లోబిన్ లేకపోవటం ఇలాంటి కారణాల వల్ల మనకి గొంతులో క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంది డాక్టర్ గారు కాక్లియర్ ఇంప్లాంట్ గురించి వివరిస్తారా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అన్నది ఇది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది కాక్లియా అంటే చెవి తాలూకా లోపల భాగాన్ని కాక్లియా అంటాం చెవిలో మూడు భాగాలు పై చెవి మధ్య చెవి లోపల చెవి లోపల చెవిని కాక్లియా అంటాం కాక్లియార్ ఇంప్లాంట్ అంటే కాక్లియాలో మనం ఏర్పాటు చేసిన ఒక ఇంప్లాంట్ అని అర్థం ఒక సాధనం అని అర్థం అనమాట ఈ కాక్లియార్ ఇంప్లాంట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు ఇప్పుడే మనం చెప్పుకున్నాం చెవి వినబడకపోయినప్పుడు చెవికి ఆపరేషన్ కానీ మందులు కానీ ఇస్తాం కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ మందులు లేవు అలాంటి టైంలో చెవికి మిషన్ పెడతాం రెండు చెవులు పూర్తిగా పాడయి రెండు చెవులకి కూడా అత్యంత శక్తివంతమైన మిషన్ పెట్టిన తర్వాత కూడా వినికిడి సరిగా లేకపోతే వాళ్ళు ఇంప్లాంట్ సర్జరీకి అర్హులు ముఖ్యంగా మెనింజైట్స్ వ్యాధి వల్ల కానీ లేదంటే మరి యాక్సిడెంట్ వల్ల కానీ తలకు దెబ్బ తగలడం వల్ల కానీ చె రెండు చెవులు పూర్తిగా వినబడడం మానేస్తే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ వాళ్ళకి అత్యంత ఉపయోగకరం రెండోది ఏంటంటే పుట్టుకతోటే వినికిడి లేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి సాధ్యమంత త్వరగా ఈ ఇంప్లాంట్ సర్జరీ చేసి ఈ పరికరాన్ని అమరిస్తే వాళ్ళకి చక్కగా కొంచెం ట్రైనింగ్ ఇస్తే మామూలు అమ్మూలు వ్యక్తుల్లాగే మాట్లాడి మామూలుగానే తెలివితేటలు వాళ్ళకి ఏర్పడే అవకాశం ఉంది మామూలు స్పీచ్ స్పీచ్ డెవలప్ చేస్తారు అందుచేత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ముందుకి చాలా ప్రోత్సహిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం అడిప్ అనే ప్రోగ్రాంలో ఈ కాక్లారిం ప్లాంట్ని ఉచితంగా సరఫరా చేస్తుంది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దేశం మొత్తం మీదే ఆరోగ్యశ్రీలో పెట్టి దేశం మొత్తానికి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ తరఫుని ఇది ఒక ఆదర్శ ప్ర ప్రాయమైన ఒక ప్రోగ్రామ్గా దేశం అంతా మెచ్చుకున్నారు ఇప్పుడు మన రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాల్లో ఇది పెట్టడం జరిగింది కక్లర్ ఇంప్లాంట్ సర్జరీ అంటే దీనికి రెండు భాగాలుంటాయి ఒక భాగం బయటకు కనబడుతుంటుంది ఒక భాగం ఆపరేషన్ చేసి లోపల పెట్టడం జరుగుతుంది ఆపరేషన్ చేసి లోపల పెట్టిన భాగాన్ని అలాగే ఉండిపోతుంది అది అది అదంతా గాయం అంతా ఆపరేషన్ తాలూ గాయం మాయిన తర్వాత ఈ పై పై విభాగాన్ని అమర్చడం జరుగుతుంది ఆ పై విభాగం మామూలుగా మన చెవి మిషన్ లాగే ఉంటుంది రాత్రులు తీసేస్తుంటారు ఈ పై విభాగం శబ్ద తరంగాలను గ్రహించి ఒక మ్యాగ్నెట్ ద్వారా లోపల విభాగానికి పంపిస్తుంది పంపిస్తారు పంపిస్తుంది ఆ లోపల విభాగం దీనివల్ల స్టిములేట్ అయ్యి ప్రేరేపించబడి ఈ శబ్ద తరంగాలు చెవుల ద్వారా వెళ్ళి చెవి తాలిక నరాలని చేరతాయి చెవితాల కన్నారు ఈ శబ్ద తరంగాల్ని బ్రెయిన్ దాకా తీసుకెళ్తుంది ఇది ఇంప్లాంట్ సర్జరీ కాకపోతే ఈ ఈ ఈ ఇంప్లాంట్ అన్న పరికరం ప్రస్తుతానికి మన దేశంలో ఇంకా తయారవలేదు తయారవుతుంది అత్యంత దగ్గరలో మన దేశంలో కూడా మన కరోనా వ్యాక్సిన్ వచ్చినట్టే మన దేశంలో కూడా ఇది తయారయ్యి మనకి అత్యంత గర్వకారణమైన సందర్భం ఏర్పడే అవకాశం ఉంది అతి త్వరలో ప్రస్తుతానికి మటుకు ఆస్ట్రేలియా ఆస్ట్రియా అమెరికా ఈ మూడు దేశాలలో తయారైన ప్లాంట్స్ని మనం దిగుమతి చేసుకొని మనం ఆపరేషన్ చేయగలుగుతున్నాం ఈ ఇంప్లాంట్స్ తాల యొక్క కాస్ట్ మనకి ఐదు నుంచి ఆరు ఏడు పది లక్షల దాకా మనకి ఉంటుంది ఆపరేషన్కి కూడా సుమారుగా ఒక రెండు లక్షలు ఖర్చు అవుతుంది అని ఇది అత్యంత శ్రమతో కూడుకున్న అత్యంత వ్యయంతో కూడుకున్న యూనిక్ ఆపరేషన్ అండి మిగతా ఆపరేషన్లాగా చేసేసి మర్చిపోయే అవకాశం ఆపరేషన్ కాదు ఈ ఆపరేషన్లో డాక్టర్సు ఆర్డియాలజిస్టులు ఆడిటరీ వెర్బల్ థెరపిస్టులు అంటే ట్రైనింగ్ ఇచ్చేవారు తల్లిదండ్రులు టీచర్సు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉండాలి లైఫ్ లాంగ్ వీళ్ళని మనం కాపాడుకుంటూ ఉండాలన్నమాట అంచేత ఇది వెరీ యునిక్ ఆపరేషన్ డాక్టర్ గారు ఆపరేషన్ లేకుండానే ఆయుర్వేదంలో చెవి ముక్కు గొంతు సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయట నిజమేనా ఆయుర్వేదం గురించి కానీ హోమియోపతి గురించి కానీ అది కామెంట్ చేసే పరిస్థితుల్లోనూ మేము లేవండి ఎందుకంటే మాకు తెలిసింది చాలా తక్కువ కాకపోతే ఆయుర్వేదం అన్నది ఎంతో విశిష్టం ఉన్న భారతదేశం గర్వపడాల్సిన ఒక వైద్య ప్రక్రియ యుగ యుగాల నుంచి వస్తున్న వైద్య ప్రక్రియ దాన్ని తక్కువ చేసి మాట్లాడటం దానిలోనూ ఆయుర్వేద వైద్యులు కూడా మామూలు ఆపరేషన్లు చేసేయటం చేసేవచ్చని మనం ప్రకటించడం అది అది ధర్మం కాదు అది చాలా పొరపాటు అది ఆయుర్వేదాన్ని ఆయుర్వేదంలాగా ఉండమండి అలాగే హోమియోపతి కొన్ని జబ్బులు మేము తగ్గించలేని జబ్బుల్ని హోమియోపతి డాక్టర్స్ తగ్గించడం చూస్తున్నాం ఏ సిస్టమ్ని ఆ సిస్టమ్కే పరిమితి చేయండి ఆ సిస్టంలో రీసెర్చ్కి ఎంకరేజ్ చేయండి ఇంటర్ డిసిప్లిన్ రీసెర్చ్ చేయండి కొన్ని 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 సందర్భాల్లో మేము ఎక్కువగా వైద్యం అందించలేకపోవచ్చు కొన్ని జబ్బులకి అలాంటి జబ్బులకి వాళ్ళు తీసుకొని వాళ్ళు రీసెర్చ్ చేయమనండి ఆయుర్వేదం ద్వారా హోమియోపతి ద్వారా ఇంకో పలన జబ్బు మీరు ఆ ఇంగ్లీష్ మందుల్లో లేనిది మా మందుల్లో ఈ ఉంది అని కంబైన్గా రీసెర్చ్ చేసి ఒక సూటబుల్ పోడియం మీద వాటిని ప్రజెంట్ చేయగలిగిన అది సమాజానికి ప్రపంచానికి ఎంతో ఉపయోగపడుతుందండి డాక్టర్ గారు చెవి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా చెవి సంరక్షణకి చెవి అన్నది వినికిడి సాధనమే కాదు చెవిలో బ్యాలెన్స్ ఆర్గన్ కూడా ఉంటుంది మనం నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ శరీరం ఊగిపోకుండా కాపాడే ఆర్గన్ కూడా చెవిలో ఉంటుందండి సో చెవికి ఏదైనా చెవి నొప్పి వచ్చినా చెవి నుంచి నాడి కారిన చెవిలో శబ్దాలు వచ్చినా చెవి వినబడకపోయినా వెంటనే చెవి ముఖ గొంతు వైద్యుడిని సంప్రదించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేసిన దీనివల్ల రకరకాలైన దుష్ప్రభావాలు మనకి ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ ఈ బడ్స్ ఉన్నాయి మన మార్కెట్లో దొరికే బడ్స్ మల్టీనేషనల్ కంపెనీస్ తయారు చేసేస్తున్నాయి అవి మార్కెట్లో పెడుతున్నాయి దానివల్ల చెవి శుభ్రం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అనే ఒక అపోహతోటి ప్రజలందరూ ముఖ్యంగా ఎలైట్ క్లాస్ బాగా ధనికులైన పేషెంట్స్ వాటిని కొనుక్కొని పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చెవి శుభ్రం చేసేస్తుంటారు శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఇది ఎంత మాత్రం తగదు చెవి శరీరంలో చెవి అన్నది ఒకే ఒక అవయవం మనం శుభ్రం చేయాల్సిన అవసరం లేదు చెవిలో శుభ్రం చేసుకునే ప్రక్రియ దాని అంతటనే శుభ్రం చేసుకునే ప్రక్రియ అంతర్గతంగా ఉంది ఎట్ ది మోస్ట్ మనం చెవి తాలూకాగాన్ని మనం నీళ్ళతో కడుక్కోవచ్చు అలాగే ఈ కొన్ని కొన్ని పరిస్థితుల్లో చెవిలో కూరిపై పడినా చెవిలోంచి చీవు వస్తున్నా చెవిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ వెళ్ళకూడదు ఏదైనా దూది తీసుకొని కొద్దిగా వేజలైన కానీ కొబ్బరి నూనె కానీ రాసి గట్టిగా పిండేసి రెండు చెవుల్లో టైట్గా పెట్టుకుని స్నానం చేస్తే చెవిలోకి వాటర్ వెళ్ళదు చెవిని డ్రైగా ఉంచుకోవాలి నీరు వెళ్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది ఒకవేళ చీవును మనం శుభ్రం చేసుకోదలుచుకుంటే ఉట్టి పరిశుభ్రమైన స్టెరాయిల్ దూదిని పొడుగ్గా ఒత్తిలా చేసి జెంటిల్గా తుడిచి బయటపడేయాలి అంతేగాని పుల్లలతోటి బట్స్తోటి వేరే 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 ఈ హెయిర్ పిన్స్తోటి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం శుభ్రం చేయడానికి ప్రయత్నించొద్దు నా అనుభవంలో చూశాను కొన్ని కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఇటువంటి పనులు చేయటం వల్ల అని చేస్తా ఎందుకంటే చెవి అన్న అవయం బ్రెయిన్కి అత్యంత దగ్గరలో ఉంటుంది చెవికి బ్రెయిన్కి మధ్యలో ఉల్లిపొర సైజులో ఉండే ఎముకుంటుంది మనం ఏమాత్రం అసలు చేసినా అది పగిలిపోయి చెవిలో ఇన్ఫెక్షన్ బ్రెయిన్కి వెళ్ళి ప్రాణాల ప్రాణం కూడా జరగవచ్చు ఎట్టి పరిస్థితుల్లో చెవి బుట్టుకోవడం చేయకూడదండి చెవిలో ఏవి పెట్టడం చేయకూడదు ముఖ్యంగా సోకాల్డ్ ఇయర్బడ్స్ని పొల్లల్ని కో కోడి వెంట్రుకల్ని హెయిర్ పిన్స్ని ఇటువంటి ఏవి కూడా చెవిలో పెట్టుకోవడానికి వీలు లేదు అలాగే చెవిలో పిల్లలు అప్పుడప్పుడు చిన్న చిన్న రబ్బర్ బీడ్స్ కానీ చింత లాంటివి కానీ పెట్టుకుంటే మనకు కనబడి తీసేయడానికి ప్రయత్నిస్తాం అది కూడా అత్యంత ప్రమాదకరం విషయం అలాంటి వస్తువులు ముక్కులో కానీ చెవిలో కానీ ఉంటే మనకి మనం దాన్ని లైట్గా తీసుకోకుండా చెవి ముక్కు గొంతు వైద్యుడి దాన్ని తీసుకెళ్ళి పూర్తి మత్తిచ్చి జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది అంతేగాని దీన్ని ఇష్టాసారంగా తీస్తే ఎగైన్ ప్రాణాప్రాయం జరిగే అవకాశం ఉందండి అలాగే గొంతుకు సంబంధించిన విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గొంతు బొంగురు పోయి మూడు వారాలు దాటిందంటే అది ప్రమాదకరమైన క్యాన్సర్ సంబంధించ సంబంధించిన జబ్బు కావచ్చు అనే అభిప్రాయం మనసులో పెట్టుకోవాలి అంచేత చెవి ముక్కు గొంతు వైద్యున్ని మనం సంప్రదించాలి అలాగే ఆహారం మింగలేకపోయిన సమయంలో కూడా అది ఒక వారం రెండు వారాలు దాటితే ముఖ్యంగా నొప్పి లేకుండా మింగలేకపోతే అది ముఖ్యంగా స్మోకర్సు ఆల్కాలిక్స్లో అయితే తప్పకుండా క్యాన్సర్ వచ్చే క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా చెవి ముక్కు కొంచెం డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళి మనం పూర్తిగా ఇవాల్యుయేషన్ చేయించి దానికి కరెక్ట్ వైజ్ చేయించుకోవాలండి